దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై వైభవ్ జ్యువెలర్స్. ప్రతి శుభకార్యం వైభవ్ స్వర్ణాభరణాలతోనే శుభారంభం. ప్రపంచ శ్రేణి సమకాలీన స్వర్ణాభరణాల సౌదం వైభవ్ జ్యువెలర్స్. మగవలు నచ్చే మెచ్చే స్వర్ణ ప్రపంచం వైభవ్ జ్యువెలర్స్. ఏవండి, ఆషాఢం ఆడవారికి ఐశ్వర్యంతో సమానం. ఏంటోయ్ అంత ఉత్సాహంగా ఉన్నావు, బంపర్ డ్రైవ్ అయినా తగిలిందా? కాదండి, కంకటాల వారి ఆషాఢం సేల్లో ఈ జులై 6 నుండి మొత్తం వస్త్ర శ్రేణిపై అప్ టు 60% వరకు తగ్గింపునిస్తున్నారు. ఆడపడుచులందరికీ ఇదే కదండి అసలైన ఆషాఢం. ద్వారకా నగర్ లో మాత్రమే. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశ. భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు సందడి. గుంటూరులో ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. ప్రభుత్వ పాఠశాలలో ఆనంద వేదిక ప్రారంభం. చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్యే రోజా శుభారంభం. విశాఖ గ్రామీణ జిల్లాలో పర్యాటక మంత్రి పర్యటనలు. పాయకారావుపేటలో అభివృద్ధి పనులను ప్రారంభించిన అవంతి. తూర్పుగోదావరి జిల్లాలో మట్టి మాఫియాపై పోలీసుల కొరడ. ఆత్రేయపురం మండలంలో ట్రాక్టర్లు జేసీబీ స్వాధీనం. ఎస్సీడెట్ పరిశ్రమలకు అన్ని మౌలిక వస్తువులు కల్పిస్తామన్న మంత్రి. అచ్యుతాపురంలో ఉపాధి కల్పనపై మేకపాటి సమీక్ష. బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్న విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నవ్యాంధ్రప్రదేశ్ లో పాగా వేసేందుకు కాషాయ దళం గట్టి కసరత్తే చేస్తుంది. రాజకీయ ఉద్దండులను పార్టీ కండువాలు కప్పి భవిష్యత్తుకు గట్టి పునాదులు నిర్మించుకుంటున్న భారతీయ జనతా పార్టీలో నూతన ఉత్తేజం ఉరకలేస్తుంది. ఇదే రేంజ్ లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఊరూరా చేపట్టింది. గ్రామ గ్రామాన కాషాయ జెండా రెపరెపలాడించే దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శుభారంభం చేశారు. వచ్చే నెల 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుతో కలిసి ప్రారంభించారు. కొందరు కార్యకర్తలు పార్టీ సభ్యత్వాన్ని అందజేసిన లక్ష్మీనారాయణ మోదీ సర్కార్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులవుతున్న ప్రజలు తమ పార్టీ సభ్యత్వాల స్వీకరణకు ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా కావాలి అని అంటే 8980808080 ఈ టోల్ ఫ్రీ నెంబర్ను కనుక చేస్తే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ప్రెస్ చేస్తే అప్లికేషన్ వస్తుంది. ఆ అప్లికేషన్ ఫిలప్ చేస్తే వారు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరుతారు. ప్రతిమా రాజకీయ పార్టీలో ఏదో ఓటర్ లిస్టు దగ్గర పెట్టుకొని సభ్యులుగా చేర్చుకునేటువంటి కార్యక్రమం ఉండేది. కానీ భారతీయ జనతా పార్టీ 2014 నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు నాయకత్వంలో ఒక మిస్డ్ కాల్తో ఎవరి ఫోన్ నుంచి అయినా వారి సొంత ఫోన్ నుండి మిస్డ్ కాల్తో సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేటువంటి కార్యక్రమం మొదలుపెట్టి నిజమైనటువంటి సభ్యులుగా చేర్చుకునేటువంటి ఒక కార్యక్రమం ప్రారంభం చేస్తున్నారు 2014 తర్వాత. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీ ఏదన్నా ఉంది అని అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. 2014 ముందు చైనాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ 8 కోట్ల సభ్యత్వం కలిగి అతిపెద్ద రాజకీయ సభ్యత్వం కలిగినటువంటి పార్టీగా ఉండేది. 14 తర్వాత నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో 8 కోట్లు దాటి 12 కోట్ల సభ్యత్వాన్ని చేయగలిగి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ సభ్యత్వం కలిగినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ రోజున ఉంది. అటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. విశాఖ రూరల్ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనం బాట పట్టింది. తమకు అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు వైకాపా ఊరూరా సంబరాలు జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో పాయకారావుపేట మండలంలో స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావుతో కలిసి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పర్యటించారు.
పార్టీ శ్రేణులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి అవంతి శ్రీనివాస్ స్థానికుల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన అవంతి శ్రీనివాస్ త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో గ్రామ గ్రామాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేలా అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలని శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మీ అందరికీ మా నాయకులు చెప్పిన మాట ఏంటంటే, మొన్న మనం ఎలక్షన్స్ లో కంపెనీ తెలగిలిచామో, స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో కూడా అన్ని మండలాల్లో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ డెప్యూటీసీలు కానీ నాలుగు మండలాల్లో కూడా మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని, దానికి మీ అందరితో పాటు నేను కూడా తీసుకొస్తానని, దానికి మీరు ఇప్పుడు నుంచే గ్రామాల్లో ఈ నవరత్నాలు కానీ ఇవన్నీ ఏమున్నాయో అవన్నీ కూడా మీరు ప్రచారం చేస్తూ ఎక్కడా కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య, పారిశుద్ధ్య సమస్య లేకుండా చూసి అలాంటి సమస్యలు ఇచ్చిన ఎంపీ లాడ్స్ కూడా కొన్ని ఇబ్బందులు పెట్టారు గతంలో. మన ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎందుకంటే నాయకులు మంచి పేరు వచ్చేస్తారు కాబట్టి నా ఉద్దేశం ఒకటే, నేను ఎక్కువ ఇంకా డబ్బు సంపాదాం, ఎక్కువ పేరు సంపాదాం రాదు రాజకీయాల్లోకి. మరి బీబులు ఎమ్మెల్యేగా అంటే ఒక రాష్ట్రం తెలుస్తుంది, పార్టీలకి రాజకీయాలకి అతీతంగా అభివృద్ధి చేయాలి గ్రామాలు అనేదే నా ఉద్దేశం, తప్పనిచ్చి వేరే ఉద్దేశం కాదు. మన యువ ముఖ్యమంత్రి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా చాలా చక్కటి ఆశయాలతో చక్కటి భావాలతో ఈరోజు రాష్ట్రాన్ని ముందు నడిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడిని ముఖంలో ముఖం పెట్టి నువ్వు నన్ను తిట్టిన మాట వాస్తవా కాదా ప్రత్యేక హోదా గురించి అని చెప్పి ధైర్యం ఉన్నటువంటి మన మంత్రి నిజంగా చాలా చాలా వారికి వచ్చేటువంటి రోజులు సంవత్సరాల్లో ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని, వారిని దేవుడు నిండు మనసుతో ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. మీ ఇంట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. విద్యార్థుల మానసిక ఉల్లాసం, విద్యపై ఆసక్తి పెంపొందించే దిశగా విద్యా ప్రణాళికలకు రూపకల్పన చేపడుతున్న జగన్ సర్కార్ ఈ విద్యా సంవత్సరంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే అమ్మఒడి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం ఇకపై ప్రతిరోజు పాఠశాలలో చిన్నారుల అభీష్టం కోసం వారు కోరుకునే విద్యా ప్రణాళికలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజా వడమాలపేట జెడ్పీ హైస్కూల్లో ఆనంద వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా పాఠశాల అదనపు భవనాలను ప్రారంభించిన ఆమె విద్యార్థులు ఇష్టంతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. మీరు చేయాల్సిందల్లా మంచిగా చదువుకోవాలి. సో మంచిగా చదువుకోవాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి అండ్ మానసికంగా ఉల్లాసంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అవన్నీ ఉండాలి అంటే స్కూల్ మీద భయం పోవాలి. అమ్మో స్కూల్ అమ్మో స్కూల్ అనుకునే వాళ్ళు స్కూల్కి రావడానికి ఇంటి నుంచి లాక్కొని వస్తుంటే ఏడుస్తూ వస్తారు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హ్యాపీ కరికులం పెట్టాలి. పిల్లలందరూ కూడా సంతోషంగా చదువుకుంటే వాళ్ళకి బుర్రకెక్కుతుంది, మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. వాళ్ళకి జీవితంలో చదువుకున్నది ఎప్పటికీ గుర్తుంటుంది. అలా కాకుండా భయంతో చదివి బట్టి కొడితే అప్పటికప్పుడు ఏదో రాస్తారు కానీ మళ్ళీ ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ దాని గురించి అడిగితే ఏం గుర్తుండదు, బ్లాంక్ అయిపోయి ఉంటారు. సో ఏ పని చేసినా సంతోషంగా చేయాలని పెద్దలు ఎలా చెప్తారో చదువు కూడా మీరు సంతోషంగా చదువుకోవాలి. మీరు చదువుకున్న ప్రతి చదువు మీ మైండ్లో ఉండాలి అనేసి ఈరోజు ఈ ఆనంద వేదిక అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఎవ్రీ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ మీ ప్రేయర్ అయిన వెంటనే మీకు నచ్చినట్టు విధంగా కథలు చెప్పడం కానీ లేదా పెయింటింగ్ కానీ లేదా పాటలు, యోగా, ఇలా మీకు నచ్చిన ఏదైనా కార్యక్రమాన్ని ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ చేసిన తర్వాత మీరు రిలాక్స్ అయ్యి మీ బాడీ రిలాక్స్ అవడమే కాకుండా మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. మీరు హ్యాపీగా ఒత్తిడి నుంచి బయటకు వచ్చి సంతోషంగా ఉంటారు కాబట్టి టీచర్స్ చెప్పే ప్రతి పాఠం కూడా మీకు మైండ్లోకి ఎక్కుతుంది. సో మీకు కూడా చదువు అంటే భయం లేకుండా చదువుకోవాలి అనే ఇంట్రెస్ట్ కూడా పుడుతుంది. మీరందరూ కూడా పిల్లలు చదువుకునే విధంగా మిమ్మల్ని చదివించలేక అమ్మ వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ద్వారా ప్రతి బిడ్డకి 15,000 అమ్మ అకౌంట్లో వేస్తున్నారు.
ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడంలో మున్సిపల్ అధికారులు ముందు వరుసలో ఉండాలని విజయనగర ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత అభివృద్ది కార్యక్రమాలపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే వీరభద్రస్వామి శానిటేషన్ అధ్వానంగా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయని, శానిటరీ విభాగం ఏం చేస్తుందని విజయనగరం అభివృద్దిపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ప్రశ్నించారు. త్రాగునీరు, వీధి దీపాలు, డ్రైన్లు వంటి సమస్యలపై ఫిర్యాదులు రాకుండా చూడాలని సూచించారు. ఆయన ప్రజా సమస్యలపై అలసత్వం చూపితే సహించేది లేదని హెచ్చరించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి నగరాభివృద్దికి తోడ్పడాలని ఎమ్మెల్యే స్వామి కోరారు. ప్రతి వీధి ప్రతి వార్డు మాకు తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో శానిటర్ ఇన్స్పెక్టర్లు మీ పరిధి కానీ వర్క్ ఇన్స్పెక్టర్లు కేటాయించి ఇంజనీరింగ్ విభాగం వారికి కానీ మరి అలానే లైటింగ్ సూపరింటెండెంట్లు కానీ ఆ సందుల్లోకి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉందని నాకున్న పరిజ్ఞానం తెలుసున్న విషయం సుమారు 600 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉంటే అందులో 10% మొదటి పూట వస్తున్నారు కానీ 2 పూట రావట్లేదు అని మరి వాళ్ళని కంట్రోల్ చేయవలసిన పరిస్థితి హెల్త్ ఆఫీసర్గా మీ మీద ఉందని మీరు పనిచేస్తున్నారు, మీరు కింద స్థాయి విషయాలు గమనిస్తున్నారు అంటేనే మీ కింద స్థాయి అధికారులు కానీ కార్మికులు కానీ మీకు చెప్పు చేతుల్లో ఉంటారని. వర్షాకాలం మొదలైంది, విజయనగరంలో పందులు చాలా ఎక్కువగా తిరుగుతున్నాయి. ఈ వర్షాకాలం వల్ల ఏర్పడిన పరిస్థితులు బట్టి ఏదైనా డబ్బులు కానీ వస్తే అది ఇబ్బందికరంగా ఈ పట్టణ ప్రజలకి వస్తుందని ముందు జాగ్రత్త చర్యలుగా పారిశ్రామికీకరణకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. విశాఖ జిల్లాలో SEZలో ఉపాధి అవకాశాలను పరిశీలనకు వచ్చిన మంత్రి అచ్యుతాపురం మండలంలో పర్యటించారు. ఎంపీ డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్యే కన్నబాబు రాజులతో కలిసి బ్రాండ్రిక్స్ పరిశ్రమను సందర్శించిన మంత్రి కంపెనీల యజమాన్యాలు APIICC అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరిశ్రమలకు కావలసిన మౌలిక వసతులు కల్పిస్తామని, ఇదే సమయంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచుకోవాలని సూచించారు. పరిశ్రమల స్థాపనలో విశాఖ జిల్లాను బ్రాండ్ గా నిలబెడతామని అన్నారు. అక్కడ ఉండే హ్యూమన్ మన కాస్ట్ కానీ సాలరీస్ కానీ ఇట్స్ నాట్ మేకింగ్ దెమ్ మేక్ మార్జిన్స్. అలాగే కూడా కానీ ఇక్కడ రూరల్ కు వచ్చారు అనుకోండి, సెమీ అర్బన్ కానీ రూరల్ కు వచ్చినప్పుడు దే ఆల్సో ఎంజాయ్ రూరల్ ఇనిషియేటివ్స్, రూరల్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి వర్తిస్తుంది అన్నమాట. అందుకని దెన్ ఇట్ బికమ్స్ అ వెరీ గుడ్ మార్కెట్. అండ్ సెకండ్ మార్కెట్ ఏమవుతుంది అంటే ఐ విల్ మీట్ 2 డిమాండ్స్. 1, ఐ విల్ బి ఏబుల్ టు క్రియేట్ లోకల్ డిమాండ్, లోకల్ ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉండే యూత్. మనకు కావాల్సిన డేటా సెంటర్స్ లో పూర్తిగా 100% ఐటీ ప్రొఫెషన్ అనేది రావలేదు. యాజ్ లాంగ్ యాజ్ హీస్ ట్రైన్ టు ఆపరేట్ కంప్యూటర్ ఈస్ ఫైన్ టు హ్యాండ్ తప్పనిసరి గవర్నమెంట్. అంటే ఈ రోజు మనకి ఈ రాష్ట్రంలో మనకి వీ హ్యావ్ అన్ని వర్ణులు ఉన్నాయి అండ్ వీ హ్యావ్ ద బిగ్గెస్ట్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ ఇస్ అవర్ ఇంటెలెక్చువల్ వెల్త్. ఈరోజు మనకుండే లేబర్ కానీ మనకుండే ఇంటెలెక్చువల్ కెపాసిటీ కానీ వీఆర్ సెకండ్ ఉన్నాం. ఈరోజు మన వర్క్ ఫోర్స్ ఇస్ 1 ఇన్ ఇండియా. కేవలం మనం దానికి ఖచ్చితంగా ఒక ట్రాన్స్పరెంట్ పాలసీస్ కానీ పెట్టగలిగితే ఏ ఇండస్ట్రీ వచ్చేదానికి ముందరికి వచ్చేదానికి రెడీగా ఉన్నాం. వీఆర్ పొజిషనింగ్ ఇట్ అట్ ద టాప్ అండ్ ఐటీ సర్వీసెస్. బట్ వీ ఆల్సో హ్యావ్ అ స్ట్రాటజీ ఫర్ Tier 2 అండ్ Tier 3 టౌన్స్. Tier 2, Tier 3 టౌన్స్ వచ్చేదానికి లో వాల్యూ హై ఎంప్లాయ్మెంట్ ఐటీ జాబ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెమీ అర్బన్ రూరల్ ఏరియాస్లో వీ వుడ్ లైక్ టు పొజిషన్ BPOs, డేటా సెంటర్స్ అలాంటివి అనమాట. ఎందుకంటే BPO డేటా సెంటర్స్లో ఏమవుతుందంటే యువర్ ఎంప్లాయ్మెంట్ ఇస్ హైయర్ అండ్ బేసిక్లీ యువర్ వాల్యూ అడిషన్ ఇస్ చాలా తక్కువ. అక్కడ వాళ్ళ మార్జిన్స్ చాలా థిన్, వేఫర్ థిన్ మార్జిన్స్ ఇక్కడ BPO మార్కెట్. సామాజిక సేవలో యువతరంగంలో ఉత్సాహం ఉరకలేస్తుంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా మేమున్నామంటున్న ఆ నలుగురు సేవా సంస్థ ముందు వరుసలో నిలుస్తుంది. నిండు మనసుతో ప్రజాసేవే ప్రమాదంగా ఈ సంస్థ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. తాజాగా రెడ్ క్రాస్ సంస్థ సౌజన్యంతో ఆ నలుగురు సేవా సంస్థ బలిగాం గ్రామంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సీద్రి అప్పలరాజు కలెక్టర్ జె నివాస్ తో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువజనులను అభినందించారు. అనంతరం మొక్కలను నాటారు. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ మేనేజర్ జగన్మోహన్ రెడ్డి, బైకాపా జిల్లా కార్యదర్శి మెట్ట కుమారస్వామి, ఆ నలుగురు సేవా సంస్థ వ్యవస్థాపకుడు పాపారావు పాల్గొన్నారు. లైట్ ఆఫ్ లైట్ ఆఫ్
పేపర్ అలాగే సమస్య వచ్చినప్పుడు అలాగే పోరాటం ఏదైనా పోరాటం ఉద్యమం చేయాలన్నప్పుడు అంతే స్పీడ్ ఉన్నటువంటి ఇబ్బంది అంతే ఎప్పుడైనా ఏదైనా ప్రజా పోరాటాలు చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆరిజినేట్ ఫ్రమ్ మొత్తాన్ని మీరు మోస్ట్ ఆఫ్ ఏదైనా మీరు చూడండి మీరు లాస్ట్ టైం సోంపేట దర్పణ దట్ ఆరిజినేట్ ఫ్రమ్ ప్రీవియస్ నక్సల్ బలి వాట్ ఎవర్ ఇట్ మే బి ఉద్దాం అంతే మీకు ఎప్పుడు వచ్చినా మేము ఉద్దాను అంటా ఉంటాం అన్ఫార్చునేట్లీ ఫర్ ద సేమ్ ఉద్దాను జర్నలిస్ట్ సమస్యలపై రాజీలేని పోరాటాలు సాగిస్తూ పాత్రికేయులకు సంక్షేమ పథకాలు అందించడంలో ఏపీయూడబ్ల్యూజే అవిరళ కృషి చేస్తుందని ఆ యూనియన్ రాష్ట ఉపాధ్యక్షుడు పసుపులేటి రాము అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం నాతవరంలో జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హాజరై శాసనసభకు ఎన్నికైన సందర్భంగా ఉమాశంకర్ గణేష్ ను యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా బదిలీపై వెళ్తున్న డివిజనల్ పీఆర్ఓ కూడా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట యూనియన్ ఉపాధ్యక్షుడు పసుపులేటి రాము జర్నలిస్ట్ సమస్యలు ప్రస్తావిస్తూ వీటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. పాత్రికేయుల సమస్యలపై జగన్ సానుకూలంగా ఉన్నారని ఎమ్మెల్యే గణేష్ అన్నారు. జిల్లా అధ్యక్షుడు సిహెచ్బిఎల్ స్వామి, కోసూరి రామకృష్ణ, ఏడి బాబు, మురళి, రాజు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా చేయాలనేది చాలా మంది పెద్దలు నాకు సలహాల సూచనలు కూడా ఇచ్చారు. అందుకనే గెలిచిన తర్వాత మరి ఇదివరలాగా మీ అందరి దానికి సహాయ సహకారాలు కూడా తీసుకొని రేపు రాబోయే 5 సంవత్సరాలు కూడా మంచి కార్యాచరణతో మరి మీ ద్వారా వెళ్ళాలని చెప్పి నేను భావిస్తున్నాను. అందుకు మీ అందరూ కూడా పూర్తి సహాయ సహకారం అందించాలని చెప్పి మరొకసారి కోరుతున్నాను. అయితే జర్నలిజం గురించి నాకు పెద్దగా మరి తెలియదు, కానీ నాకు తెలిసింది, నాకు అవగాహన గురించి రాస్తారు. ఎంతసేపు గ్రామాలు అభివృద్ధి చేయాలి, గ్రామంలో ఎలా జరుగుతుంది, మరి ప్రభుత్వం స్పందించాలని రాస్తారు. కానీ మీ సమస్యల మీద, మీ యూనియన్ సమస్యల మీద కానీ, మీ విలేకరుల కుటుంబాల సమస్యల మీద కానీ ఎవరు కూడా మరి రాయలేదు నిజంగా. అందుకనే ఈ సందర్భంగా తెలియపరుస్తాను, ప్రభుత్వం తరఫున మీకు ఏం చేయాలన్నా సరే మేము సిద్ధం. ఎందుకంటే మరి నేను యువకుడిగా ఎన్నికయ్యాను మీ అందరి సహకారంతో. మరి నేను కూడా మీ ద్వారా మంచి చేయాలి, మీ కుటుంబాలు కూడా మరి రేపు రాబోయే రోజుల్లో మాకు సపోర్ట్గా ఉండాలి. మరి రాబోయే రోజులు మీ అందరికీ చేసినట్లయితే మరింతగా మళ్ళీ ఇంకొక 10-15 సంవత్సరాలు చేయాలని ఒక ఆలోచనతో మేము ఉన్నాం. అందుకని దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతానండి. మరి ఈ సమస్యలన్నీ కూడా ఇప్పుడు ఇందాక చూపించారు నాకు. ఇందులో నాకు తెలిసి చాలా క్వశ్చన్ పేపర్ 10 మార్కులకి ఇచ్చారు, నేను చదివాను. ఇది నిజంగా ఇది చూసిన తర్వాత నేను పాస్ అవుతాను గ్యారంటీ నమ్మకం ఉంది. ఎందుకంటే చేయగలిగే సమస్యలు చాలా ఉన్నాయి. కంపల్సరీగా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో నేను కంపల్సరీ చేస్తాను సార్. నాకు ఈ 2-3 రోజులు అయిన తర్వాత కొంత మళ్ళీ అసెంబ్లీ స్టార్ట్ అవుతున్నాయి. అయిన వెంటనే మీ పెద్దలు మనం కూడా ఒకసారి కూర్చొని మరి ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ కలిసి ఒకసారి అంటే దాని తాలూకా విధి విధానాలన్నీ మీకే బాగా తెలుసు కనుక నాకంటే ఏ విధంగా ప్లాన్ చేయాలి. ముందుగా మాగారి బలం ఉన్నారు, జోగినాథ బలం ఉన్నారు, మా అలాగే మన కోటవాళ్ళకి సంబంధించి కానీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వారి గురించి కానీ పూర్తి అవగాహన ఉంది. అవన్నీ కూడా స్థానికంగా మన నియోజకవర్గంలో చేయగలిగేది కనుక దయచేసి పెద్దలు మరి ముగ్గురు అందరూ అంతమంది 10 మంది కూర్చొని
ఆ సమస్యలు తీర్చడానికి నేను గ్యారంటీ గా చేస్తాను. విజయనగరం నగర సుందరీకరణకు అందరూ సహకరించాలని ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ హరిజవహర్ కోరారు. పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన హరిజవహర్ పలు వార్డుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో పరిసరాలు పరిశుభ్రత పాటించాలని, ఇదే సమయంలో రోడ్లు డ్రైన్లపై నీరు నిల్వకుండా చూడాలని 35వ వార్డు పర్యటన సందర్భంగా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రజలకు శ్రేష్టమైన తాగునీరు అందించేందుకు క్లోరినేషన్ వంటి కార్యక్రమాలు చేయాలన్నారు. పట్టణంలో చాలా చోట్ల అనధికారిక కట్టడాల వల్ల రోడ్లు ఇరుకుగా మారాయని, దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉండేటటువంటి కోనేరు ఇప్పుడు కుదించి 3 ఎకరాలకి మాత్రం కన్ఫైన్ అయింది. బికాస్ ఆఫ్ యూనో ఎక్కువగా ఎంక్రోచ్మెంట్స్ ఉండడం వల్ల, అయితే దీంట్లో మురుగునీరు అంతా కూడా చేరడం వల్ల చుట్టుపక్కల ఉండేటటువంటి కుటుంబీకులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే వీళ్ళు కట్టుకోవడం వల్ల, అక్రమ కట్టడాలు కట్టుకోవడం వల్ల రోడ్స్ అన్నీ కూడా నేరో డౌన్ అయిపోయినాయి. ఇక్కడ 108 కానీ అంబులెన్స్ కానీ వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. పిల్లలకి చదువుకోవడానికి పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా సమస్యలు మన మా దృష్టికి చూడడం వల్ల తెలిసింది. ప్రధానంగా ఇప్పుడు మనము విజయనగరంలో ఉండేటటువంటి ట్యాంకులన్నీ కూడా, వాటర్ బాడీస్ అన్నీ కూడా యూనో రెక్టిఫై చేసుకుంటున్నాము, రిపేర్ చేసుకుంటున్నాము. దానిలో భాగంగా ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే ఆ వాటర్ బాడీని శుద్ధి చేసుకోవాలి. రెండవది దానికి ఉండేటటువంటి యూనో డెబ్రిస్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. దానికి ఉండే డ్రైన్ సిస్టమ్ని ఇంజనీరింగ్ వాళ్ళతో యూనో ఎస్టిమేట్స్ తయారు చేసి డ్రైన్ ప్రాపర్గా పంపించే ప్రయత్నం చేయాలి. అలాగే ఇల్లీగల్గా ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ కట్టినారో వాటి విషయంలో కూడా దృష్టి పెట్టి రోడ్స్ అన్నీ కూడా వైడనింగ్ చేయాలి. అలాగే ఈ మధ్యలో ఉండేటటువంటి ఎలక్ట్రికల్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి షిఫ్టింగ్ చేయాలి. సో ఆ రకంగా 35 వార్డు వాళ్ళందరికీ కూడా సౌకర్యం చేయడానికి మరి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మరి ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తాం. డాక్టర్ సీదిరి అప్పలరాజు జనబలమున్న ప్రజాప్రతినిధి, శాసనసభలకు పలాస సెగ్మెంట్ నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఆయన. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు మోక్షం కల్పించేందుకు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో డాక్టర్ సీదిరి అప్పలరాజు గుడ్ మార్నింగ్ పలాస కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజానేతగా ఎదిగారు. ఇప్పుడు అధికారం వచ్చింది, అయినా ప్రజల పక్షాన్ని నిలిచి నేతగా ఎదగాలన్న డాక్టర్ సీదిరి గుడ్ మార్నింగ్ పలాస కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం కాశీబుగ్గ పలాస జంట పట్టణాల్లో పలు వార్డుల్లో గుడ్ మార్నింగ్ పర్యటనలు సాగించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని సోమవారం జరిగే గ్రీవెన్సెల్లో స్వయంగా ఎమ్మెల్యే వాటిని అధికారులకు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో 22వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, వైకాపా నేతలు బల్లా గిరిబాబు, బోరా బుజ్జీలతో కలిసి నిర్వహించిన గుడ్ మార్నింగ్ పర్యటనలకు విశేష స్పందన లభించింది. 22వ వార్డులో పర్యటిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము ఒకటి విజ్ఞప్తి చేస్తాము. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే గుడ్ మార్నింగ్ పలాస కార్యక్రమాన్ని చాలా వార్డులో విజయవంతంగా చేయడం జరిగింది. ఆ సందర్భంలో ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, ప్రజా సమస్యలు కానీ వెలికి తీసి ఆ తర్వాత మరుసటి రోజు సోమవారం అంటే గ్రీవెన్స్ డే రోజున అధికారుల దృష్టి తీసుకుని వెళ్ళి వాటి పరిష్కారాన్ని కృషి చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ప్రతినిధిగా ఇక్కడ నేను ఎమ్మెల్యే. మరి మొన్ననే మున్సిపల్ బాడీ కూడా డిజాల్వ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలే పరమావధిగా, వాటి పరిష్కారమే ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా గుడ్మార్నింగ్ పలాస కార్యక్రమాన్ని మళ్ళీ పునః ప్రారంభించడం జరిగింది. సందర్భంగా ప్రజలైతే చాలా సమస్యలు ముందుకు తీసుకొస్తా ఉన్నారు. వితంతు పెన్షన్ రాలేదని, ఫిజికల్ హ్యాండిక్యాప్ పెన్షన్ రాలేదని, వృద్ధాప్య పెన్షన్ రాలేదని, అనేకమైనటువంటి ఇర్రెగ్యులారిటీస్ వాళ్ళు మా దృష్టికి తీసుకొని వస్తున్నారు. అంతకంటే ముఖ్యమైనటువంటిది శానిటేషన్, ల్యాక్ ఆఫ్ శానిటేషన్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి సమస్యగా మారిపోయింది మన మున్సిపాలిటీ. వీటన్నిటినీ ఖచ్చితంగా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని పరిష్కరించి మళ్ళీ నెక్స్ట్ వీక్ మేము గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి వేరే వార్డుకి వెళ్ళేలోపు వీటన్నిటిని పరిష్కరించే విధంగా కార్యాచరణ చేసి అధికారులు కూడా కమిషనర్ గారు అలాగే వార్డు ప్రజలు నాయకులు మున్సిపాలిటీ పెద్దలు అందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. మంచి పరిపాలన అందివ్వడానికి ఈ కార్యక్రమం ఒక నాంది పలుకుతుందని,
తూర్పు గోదావరి జిల్లాలో మట్టి మాఫియాపై పోలీసులు కొరడా జుడిపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మట్టిని పిండేసిన, రెండు చేతులు డబ్బు రుచి మెరిగిన మాఫియా తన నేర ప్రవృత్తిని వీడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మట్టి ఇసుక తవ్వకాలను నిలిపివేసిన తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మాత్రం అక్రమార్కులు దందానే కొనసాగుతోంది. ఆత్రేయపురం మండలం లంక ప్రాంతంలో మట్టి తవ్వకాలు యథావిధిగా సాగుతూ ఉండడంతో రావులపాలెం సీఏ కృష్ణ మెరుపుదాడులు నిర్వహించారు. 8 ట్రాక్టర్లు, 1 జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే దండన తప్పదని సీఐ కృష్ణ హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు సందడి గుంటూరులో ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. ప్రభుత్వ పాఠశాలలో ఆనంద వేదిక ప్రారంభం, చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్యే రోజా శుభారంభం. విశాఖ గ్రామీణ జిల్లాలో పర్యాటక మంత్రి పర్యటనలు, పాయకారావుపేటలో అభివృద్ధి పనులను ప్రారంభించిన అవంతి. తూర్పుగోదావరి జిల్లాలో మట్టి మాఫియాపై పోలీసుల కొరడ, ఆత్రేయపురం మండలంలో ట్రాక్టర్లు జేసీబీ స్వాధీనం. ఎస్సీడెట్ పరిశ్రమలకు అన్ని మౌలిక వస్తువులు కల్పిస్తామన్న మంత్రి, అచ్యుతాపురంలో ఉపాధి కల్పనపై మేకపాటి సమీక్ష. ఇవి నాటి మైమీడియా వార్తలు. తిరిగి ప్రసారమయ్యే మైమీడియా న్యూస్ లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.